గురుభ్యో నమః. అందరికీ విజయదశమి శుభాకాంక్షలు. చాలా ఒక విధంగా ఎంత ఆనందంగా ఉందంటే ఇది ఎప్పుడు జరగలేదు. ఈరోజు పొద్దుటే ఆదిది కొత్త సినిమా స్టార్ట్ అయింది. నేను అక్కడికి వెళ్ళి అక్కడ ఫస్ట్ షాట్ డైరెక్షన్ చేశాను. సో వాడి హీరోగా ఇప్పుడు నేను ఒక ముఖ్య పాత్రలో మధ్యాహ్నం ఇక్కడ అన్నపూర్ణలు ఆది రావడం ఆది స్విచ్ ఆన్ చేయడం. సో నాన్నగారితో మొదలైన ఈ ప్రయాణం ఈరోజు మా భవనీష్తో నాకంటే తనే బాగా యాక్ట్ చేశాడు ఈరోజు షాట్లో. నేను కొంచెం టెన్షన్ పడ్డాను కానీ టెన్షన్ పడలేదు. టెన్షన్ పడకుండా కెమెరాని చూడమన్నప్పుడు కరెక్ట్గా చూసి చాలా బాగా చేశాడు. సో నాతో నేను ఏ జర్నీ విత్ మీ ఈ విజయదశమి రోజు నా ప్రయాణం మొదలైంది. దానికి మీ అందరి విషెస్ కావాలి అన్న ఫస్ట్ డైలాగ్తో మొదలైంది మా ఈ ప్రస్థానం. మామూలుగా ఏంటంటే ఇండస్ట్రీలోనే పుట్టాను, ఇండస్ట్రీలోనే పెరిగాను. వచ్చే సంవత్సరానికి 50 సంవత్సరాలు అవుతుంది నటుడిగా నేను మేకప్ వేసుకుని. సో ఈ 50 సంవత్సరాలు ఎందుకంటే నేను కూడా ఒక విధంగా భవనీష్ లాగా, అంటే భవనీష్ ఇంకా చిన్నప్పుడే స్టార్ట్ చేశాడు, నేను నా 11వ ఏట మొదలెట్టాను. సో ఒక స్టేజ్ ఆర్టిస్ట్గా, బాలనటుడిగా, డబ్బింగ్ ఆర్టిస్ట్గా, ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్గా, ఆ తర్వాత పోలీస్ స్టోరీతో హీరోగా. సో ఇప్పుడు మొన్న ఎస్ఆర్ కళ్యాణ మండపంతో కొత్త కొత్త వేషాలు ఒక డిఫరెంట్ సినిమాలు వస్తున్నాయి. ఈ ప్రాసెస్లో శాంతకుమార్ నాకు ఫోన్ చేసి, ముఖ్యంగా మిమిక్రీ అన్నది చాలా ఎంత కష్టమైన కళ నాకు తెలుసు, ఎందుకో ఒక గాత్రధారుడిగా నాకు తెలుసు. సో ఎంతోమంది మిమిక్రీ, ఏదో ఇక్కడ కూడా జితేంద్ర ఉన్నాడు, చాలామంది అద్భుతమైన మిమిక్రీ. నేను పెద్దవాళ్ళు నేరేళ్ళ వేణుమాధవ్ గారి దగ్గర నుంచి అందరినీ చూశాను, మిమిక్రీ శ్రీనివాస్ కానీ, హరికృష్ణ గారు కానీ. సో అలాగా శాంతకుమారు వన్ ఆఫ్ ది బెస్ట్ మిమిక్రీ ఆర్టిస్ట్. అందులో అసలు చాలా మంచి, నాకు ఎంత ఇష్టమో, ముఖ్యంగా ప్రకాష్ రాజ్ డైలాగు నాకు నిజంగా చాలా ఇష్టం. సో అలాంటి శాంతకుమారు, నేను అభిమానించే శాంతకుమారు సడన్గా ఒకరోజు వచ్చి, అతను టాలెంటెడ్ అని తెలుసు కానీ ఒక మంచి కథతో, ఒక మంచి కథనంతో, ఫుల్ స్క్రిప్ట్ డైలాగ్స్ అన్నీ నేను కథ వినగానే చాలా ఎక్సైట్ అయ్యాను. ఆ ఎక్సైట్ అయిన కథకి చాలా మంచి ప్రొడ్యూసర్లు కావాలి. సో నిజంగా బాబు గారు, నన్ను మా ఇంట్లో బాబు గారు బాబు అని పిలుస్తారు. నంద్యాలకి ఈ సినిమాతో ఆయన గుర్తింపు తీసుకొస్తారు. అలాగే పేర్లో కూడా టంగుటూరి అనగానే ఒక మా అందరికీ ఎస్. సో అలాంటి టంగుటూరి ఎల్లాల బాబు గారు కానీ, అలాగే మా ప్రశాంత్, ఎస్ ప్రశాంత్. ఎందుకంటే ఈ రోజుల్లో మీకు తెలుసు సినిమా తీయడం ఎంత కష్టమో, రేపు ప్రమోట్ చేయాలి, రిలీజ్ చేయాలి. కానీ మా మంచి సినిమాకి, ఒక మంచి కథకి నేను ఎప్పుడు అదే నమ్ముతాను. నా లైఫ్ లాంగ్ నేను నమ్మింది అదే. పోలీస్ స్టోరీ విన్నప్పుడు కదా నేను హీరోలా ఫీల్ అవ్వాలి, కథ ఒక పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్. అలాగే అలాంటి ఎన్నో సినిమాలు నేను యాక్సెప్ట్ చేయడం జరిగింది. నేను అనుకున్న సినిమాలన్నీ ప్రస్థానం అవ్వచ్చు, సామాన్యుడు అవ్వచ్చు, ఎవడవ్వచ్చు, ఇప్పుడు చేసిన ఎస్ఆర్ కళ్యాణ మండపం అవ్వచ్చు, అలా నేను చేసిన సినిమాలన్నీ కథను నమ్మి చేసిన సినిమాలే, క్యారెక్టర్స్ నమ్మి, ఎస్ ఈ క్యారెక్టర్ ఇలా చేయాలి అని. సో అలాంటి ఒక మంచి కథతో తను రావడం, అది రేపు ఇంకా శాంతి చేతిలో ఉంది. ఎందుకంటే మంచి ప్రొడ్యూసర్లు, ఒక మంచి సినిమా తీయాలన్న సంకల్పంతో వాళ్ళు ముందుకు రావడం జరిగింది. ముఖ్యంగా కుటుంబ సమేతంగా చూడదగ్గ చిత్రం, అన్ని ఎమోషన్స్ ఉంటాయి. ఇంకా ఆయన వెపను కామెడీ అద్భుతంగా ఉంది, ఎంటర్టైన్మెంటు, అలాగే మంచి పాటలు కూడా వినిపించాడు. ఐ థింక్ మ్యూజిక్ డైరెక్టర్ గారు ఇంకా ఆయన వర్కౌట్ చేస్తున్నారు. సో అలాగే ఒక మంచి కెమెరామ్యాను, సో మంచి టెక్నీషియన్సు, మంచి క్యాస్టింగు, క్యారెక్టర్కి తగ్గట్టు క్యాస్టింగ్ కూడా ఫైనలైజ్ చేసుకున్నారు. ఎందుకంటే